వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఎం న్యూ డెమోక్రసీ. బూర్గంపాడు మండలంలోని గోదావరి ముప్పు వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ అనుదీప్కి వినతి పత్రం ఇచ్చిన వరద బాధితులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా మెట్ట ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇస్తామని వరద బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే ఉమర్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోర రవి పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు కొత్తగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సురేందర్ న్యూ డెమోక్రసీ నాయకులు పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఉమా తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజులు డబ్బులు పడిపోతాయి అమ్మ అన్నారు. తొందర నగకులో 155 మందికి డబ్బులు పడలే. నేను ఎవరిని అడగాలి సార్? నేనేమైపోవాలి సార్? ఇళ్ల స్థలానికి ఇవ్వాలంటే అది ఒక రోజుగా అయ్యేది కాదు. అది విడతల వారీగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని 50 అడుగులు వస్తే ఏది మునిగింది, 52 వస్తే ఏది మునిగింది, 55 వస్తే ఏది మునిగింది, దాని పద్ధతి ప్రకారం సర్వే చేసి ముందు తొందర పెట్టేవని లేపాలి కదా ముందు. ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఇది మట్టి నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా. కొద్ది టైం పట్టే ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు అర్జెంటు కావాలంటే అయ్యేది కాదు. వాళ్ళన్న రియాక్షన్ వచ్చి చనిపోయాడండి. నేను ఒక్కదాన్నే తల్లిని ఉన్నానండి. వాళ్ళ నాన్న సంపాదించింది ఏమీ ఇయ్యలేదండి. రెక్కల మీద బతికేదండి. నేను కూడా సంపాదించి ఏమీ ఇయ్యలేదండి. నా స్థలం నా కూతురికే చెందాలి. నాగేశ్వర్ అండి, పోతన పోయినా నాగేశ్వరి, నెల్లిపాకండి అత్తగారు. ఈ సింతూరు రోడ్లో ఉంటుందండి. చిన్న హోల్స్లో కొట్టు పెట్టుకొని మీరు కూడా ఏమన్నా రైతులు పోయి చూడాలంటే చూడవచ్చండి. నా కూతుర్ని, తండ్రి లేని బిడ్డని,